శ్రీవారిని ఏడు శనివారాలు ఎలా పూజిస్తే చూద్దాము. హైందవ సంస్కృతంలోని ప్రతిరోజుకి ఓ ప్రత్యేకత ఉంది. వారంలోని ఒక్కో రోజున ఒక్కో దేవుడికి చేస్తారు. అయితే కలియుగ ప్రత్యక్ష దేవుని శ్రీనివాసుడికి శనివారం నాడు పూజిస్తారు. హైందవ సంస్కృతిలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత ఉంది. వారంలోని ఒక్కో రోజున ఒక్కో దేవుణ్ణి కేటాయించారు. కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీనివాసుని శనివారం నాడు పూజిస్తారు. ఆపద ముక్కులు వాడైన కోనేటి రాయుడిని కోరిన వరాలిచ్చే కొంగు బంగారు దేవుడు. సప్తగిరులపై వెలిసిన తిరుమలేశ్వరుడు భక్తులను ఆపదల నుండి రక్షించేవాడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. అయితే ప్రస్తుతం గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తాం. వీటి కర్మఫల దాత శనీశ్వరుడి ప్రభావమే కారణం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు. కానీ శ్రీనివాసుని కృపతో పాటు శనిదేవుని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారిని పూజించాలి. ఈ పూజ చేసే విధానం: శనివారం తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానాదులు ముగించి పూజాగదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి. పూజ ప్రారంభించాలని సంకల్పం చెప్పుకోవాలి. బియ్యం పిండి, పాలు, బెల్లం, అరటిపండు కలిపి దాంతో ఒక ప్రమిదను తయారు చేయాలి. ఇందులో ఏడు ఒత్తులు వేసి ఆవు నీతితో దీపం వెలిగించాలి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసి కోట ముందు ఆవినీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం వెంకటేశ్వర ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇది ఏడు శనివారాలు యొక్క ఫలితాలు, పూజ చేసే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.